మంది స్త్రీలు, చాలా మంది బిడ్డలు, చాలా మంది ప్రభు పిల్లలు, అనేక మంది ఏదేదో ఆశీర్వాదాలు పొందుకున్నారు. అయితే స్త్రీలుగా పురుషులుగా మనకు ఉన్న గొప్పతనాన్ని బట్టు, మనకు ఉన్న శక్తిని బట్టు, మనకు ఉన్న బలాన్ని బట్టు దేవుడు ఇప్పుడు కార్యాలు చేయదు. కానీ తన కనికరాన్ని బట్టి, తన చిత్తాన్ని బట్టి, తన సంకల్పాన్ని బట్టి ఎప్పుడు కూడా ప్రభు అనేక మందిలో కార్యాలు చేస్తూ వస్తాడు. ఆయన కార్యాలు గంభీరమైనవని, ఆయన శూర కార్యములు జరిగించే దేవుడు అని కూడా దేవుడి గురించి బైబిల్లో మంచి మాటలు అదనంగా వాయబడ్డాయి. ఎవరి మనసుని మీద ఆదుకున్నో నీవు వారిని పూర్ణ శాంతి కలిగిన వారిగా చేస్తావు ప్రభా అని భక్తుడు ఆ మంచి విలువైన మాట మాట్లాడాడు. అనగా అర్థం ఏంటంటే మనసులు దేవుని మీద మనసు పెట్టగలిగినన్నాడు. మనుషుడు యొక్క మనసు దేవుని మీద నిలిపి దేవుని సముఖములో ప్రభు పాదాల చేత, నాయన మీరే మాకు దిక్కు, మీరే మాకు దుర్గం, మీరే మాకు ఆశ్రయం, మీరే మాకు ప్రాకారం, మా జీవితంలో తండ్రి నాయన నా మనసును అంతా మీ మీద నిలుపుతున్నాను, మీ మీద పిడుచున్నాను, నా మనసు మీ మీద లగ్నం చేయించున్నాను తండ్రి. నా జీవితంలో నాకు మీ దీవెన, మీ కృప, మీ క్షేమము, ఆశీర్వాదాన్ని నాకు ఇవ్వండి ప్రభా అని ఆ దినంలో ఉన్న వ్యక్తులు, స్త్రీలు, పురుషులు అనేక మంది దేవుని మీద అడుగడుగున ప్రతి క్షణం కూడా ఆధారపడుతూ వచ్చారు. వారు దేవుని మీద ఆధారపడ్డారు కనుక దేవుడు వారి జీవితాల్లో ఏమి కొలువు చేయలేదు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్నవస్త్రాల విషయంలో, కుటుంబ పోషణ విషయంలో, వారి క్షేమం విషయంలో దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎవరికి లోటు అని చేయలేదు. ఎందుకు అని అంటే ఆ ప్రజలు ఆయన మీద ఆడుకున్నారు కనుక, ఆ ప్రజలు ఆయన మీద ఆధారపడ్డారు కనుక. ఈరోజు కూడా క్రైస్తవులైన దేవుని బిడ్డలు దేవుని మీద అడుగడుగున ప్రతి క్షణము కూడా దేవుని మీద మనం ఆధారపడాలి. ఎందుకని మనం దేవుని మీద ఆధారపడాలి అని మీరు అడిగినట్లయితే, మనుషులమైన మనము నిమిత్త మాత్రంలో మనకు వ్యాపారి వారు, ఎంతటి వారు అని మనం ఆలోచన చేసినట్లయితే మనము చాలా స్వల్పమైన వారు, మనము చాలా అల్పమైన వారు, మనం ఎలాంటి వారమో మనకి తెలియదు. అంత బలహీనమైన స్థితి మన స్థితి అని ఈరోజు తప్పనిసరిగా మనం గ్రహించి ఆలోచించాలి. ఈ చిన్న బ్రతుకులో ఆ పెద్ద దేవుని కృప మనం పొందుకుంటే నిజంగా మన జీవితంలో దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకునే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. స్త్రీలు పురుషులు మాత్రమేనా, మరింకెవరైనా గొప్పవారు దేవుని మీద ఆధారపడ్డారా అని మనం ఆలోచన చేయగలిగితే, లేదు లేదు, చక్రవర్తులు, జ్ఞానవంతులు, తెలివైన వారు, అధికారం కలిగిన వారు, డబ్బు, సంపద, స్వాస్థ్యం ఇవన్నీ కలిగిన వారు కూడా దేవుని సన్నిధిలో రాజైన సౌలు మహారాజు, జ్ఞానము, అధికారం కలిగిన సొలొమోను సైతము, అనేక మంది గొప్ప గొప్ప వారు సైతము దేవుని మీద ఆధారపడి జీవించారు. ఈరోజు వారే దేవుని మీద ఆధారపడి జీవించినప్పుడు ఈరోజు మనము దేవుని మీద ఆధారపడి జీవించొద్దా అని మనం ఆలోచన చేయగలిగితే మనము కూడా దేవుని మీదే ఆధారపడి జీవించాలి. మనమున్నవన్నీ కూడా ఈ లోకంలో అవన్నీ తాత్కాలికమే, అవన్నీ కొంతకాలమే, అవన్నీ కొంతవరకే. మనకు బాగా తెలుసు ఉక్రెయిన్ దేశంలో యుద్ధం వచ్చిన తర్వాత అనేక మంది ప్రజలు స్థిర నివాసాలు విడిచిపెట్టి, ఇంట్లో ఉన్న సంపద వస్తు సామాగ్రిని విడిచిపెట్టి, వారి వారి ఆస్తుపాస్తులు విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్ళి ఆ ప్రజలు తలదాచుకుంటూ ఉంటున్నారు. అనగా వారు ఎంతవరకు సంపాదించిన ఆ స్వాస్థ్యం, ఆ ఆస్తి, ఆ సంపద వారి జీవితంలో ఏమైందండి?
వారిని రక్షించిందా, వారికి సహాయం చేసిందా, వారి జీవితంలో ప్రశాంతంగా నెమ్మదిగా ఉండగలిగే ఆ సుఖాన్ని ఏమైనా వారు కలిగి ఉన్నవి వారికి ఇచ్చాయా అని మనం ఆలోచన చేయగలిగితే వారు కలిగినవి ఏమి కూడా ఆయనకు సుఖాన్ని నెమ్మదిని వారి బ్రతుకులో ఏది కూడా ఇవ్వలేదు. అనగా అర్థం ఏంటి అని అంటే వారు కలిగినవి అన్ని కూడా ఈ లోకంలో అస్థిరం, అది కొంతకాలమే, అది తాత్కాలికం, అది కొద్ది కాలమే అని మనం ఈ రోజున తప్పనిసరిగా ఆలోచన చేయగలగాలి. కనుక క్రైస్తవుడు ఈ ప్రపంచంలో ఏది దేవుని ద్వారా కలిగి ఉన్నా, ఏది దేవుని ద్వారా కలిగి ఉన్నా, ఏది సంపదలు దేవుని ద్వారా కలిగి ఉన్నా, అవన్నీ కూడా అస్థిరం, అవన్నీ ఈ లోకానికి పరిమితం అని మనం ఈ రోజున గ్రహించాలి. ఎందుకు అని అంటే వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది, భూమి ఆకాశము గతించిపోయినను దేవుని మాటలు ఎప్పటికీ కూడా గతింపవు గతించవు అని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం చూస్తున్న ఈ భూప్రపంచం ఒక దినాన నాశనమైపోయే అవకాశం ఉంది. మన పైన ఉన్న ఆకాశం, మనం చూస్తున్న నీటి మేఘాలు కలిగిన ఆకాశం ఒక దినాన అది కూడా పడిపోయే ప్రమాదం ఉంది. కానీ వాక్యం అంటున్న మాట ఏమిటంటే భూమి ఆకాశము కూడా గతించిపోయినా సరే ఆయన మాటలు గతింపవు అని యేసయ్య ఆ విధంగా చెప్పాడు. కనుక దేవుని మాట ఎప్పటికీ మరి ఎప్పటికీ అది గతించకుండా స్థిరంగా ఉండి సజీవంగా ఉండగలిగిన ఆ శక్తి ఆ వాక్యానికి మాత్రమే ఉన్నది అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి. ఆ నశించని, ఆ కుషించుకుని గతించని ఆ వాక్యాన్ని ఏ వ్యక్తులు అయితే కలిగి ఉంటారో, ఏ స్త్రీ ఏ పురుషుడైతే కలిగి ఉంటారో వారు కూడా అంతటి వరకు ప్రభుతో పాటు సదాకాలం ఉండే ఆ కృప భాగ్యాన్ని ఒక్క దినమున ఆ కృప కలిగిన యేసయ్య తన దగ్గర మనం ఉండే ఆ స్వాస్థ్యాన్ని ఆ కృపా భాగ్యాన్ని మనకి దేవుడు ప్రసాదిస్తాడు అని బైబిల్ గ్రంథంలో ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈరోజు క్రైస్తవులు దేవుని సమక్షంలో దేవుని మాట మీద ఎక్కువ ఆశ కలిగి ఉండాలి. దావీదు అంటాడు, దేవా నేను మీ మాట మీద ఆశలు పెట్టుకుని ఉన్నాను అని అంటాడు. నేను మీ మాట మీద ఆశలు పెట్టుకుని ఉన్నాను, నేను ఆశలు పెంచుకొని ఉన్నాను, నా ఆశలన్నీ కూడా మీ వాక్యం మీదే ప్రభువా అని భక్తుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు దేవుని యొక్క వాక్యానికి ఎంత విలువను ఇచ్చాడు అని అంటే అది చెప్పలేదు, అది మాటల్లో చెప్పలేదు. దావీదు దేవుని మాటకు ఎంత విలువనిచ్చాడు అని అంటే ఆయన అంటాడు, దేవా నీ వాక్యం నా పాదములకు దీపం, నీ వాక్యం నా త్రోవకు వెలుగై ఉంది అని అంటాడు. ఆయన నీ వాక్యం నన్ను స్థిరపరిచింది, నీ వాక్యం నన్ను బ్రతికించింది, నీ వాక్యం నాకు జీవాన్ని శక్తిని ప్రసాదించింది, నీ వాక్యంలోనే సర్వ సంపదలు అన్నీ కూడా నీ వాక్యంలో ఉన్నాయి అని ఆ విధంగా బైబిల్ గ్రంథంలో వాక్యాల గురించి ఎంతో అద్భుతంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఈ ప్రపంచంలో గొప్పవి ఏవి అని అంటే దేవుడు వాక్యం, దేవుని రాజ్యం, దేవుడు వాక్యం, దేవుని రాజ్యం. దేవుని రాజ్యము గొప్పది, దేవుడు గొప్పవాడే, దేవుని యొక్క వాక్యము కూడా గొప్పది అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి. దేవుడు అంటే ఎవరు, దేవుని వాక్యం అంటే ఎవరు, దేవుడికి ఎందుకు గొప్ప స్థితి ఉంది, దేవుని వాక్యానికి ఎందుకు గొప్ప స్థితి ఉంది అని మనం ఆలోచన చేయగలిగితే యోహాను సువార్త మొదటి అధ్యాయం 1, 2, 3 వచ్చిన భాగాల్లో ఒక చక్కని మాట భక్తుడైన
యోహాను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యోహాను సువార్త మొదటి అధ్యాయం 1-3 వచ్చిన భాగాల్లో భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు, ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు అని అంటూ ఇంకా ఆ క్రందకు మాట్లాడుతూ వస్తున్నప్పుడు భక్తుడు అనే మాట ఏమిటంటే, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా శక్తి సంపూర్ణుడిగా మన మధ్యన నివసించను అని భక్తుడు అంటున్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా శక్తి సంపూర్ణుడిగా మన మధ్యన ఆ వాక్యం నివసిస్తూ ఉంది అని ఒక విలువైన అమూల్యమైన శ్రేష్టమైన మాటను భక్తుడు ఆ విధంగా చెబుతూ వచ్చాడు. ఎందుకని ఆ విధంగా చెప్పాలి అని మనం ఆలోచన చేయగలిగితే ఈ మాటల్లో ఉన్న సామరస్యం సారాంశం ఏంటండి అని మీరు అడిగినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను అని బైబిల్లో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఆదికాండపు గ్రంథము 1 మొదటి వచ్చిన భాగంలో కూడా ఆదికాండం 1:1 వాక్యం అంటున్న మాట ఏమిటంటే, ఆది యందు దేవాది దేవుడు భూమిని ఆకాశాన్ని ఆయన సృష్టించాడు, ఆయన కలుగు చేశాడు అని బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. అనగా ఆది యందు ఏముంది అని అంటే, దేవుడు కనిపించలేదు కానీ దేవుడు ఉన్నాడు కానీ దేవుడు కనిపించలేదు కానీ ఆది యందు దేవుడు యొక్క శబ్దం మాత్రం ఉంది ఆదిలో అని వాక్యం సెలవిస్తారు. దేవుడు యొక్క వాక్య శబ్దం ఆదిలో ఉంది అని మనం గమనించి ఆలోచించాలి. ఆది యందు వాక్యం అనే శబ్దంగా దేవుడు ఆ దినాన ఆయన ప్రత్యక్షమయ్యే దేవుడిగా ఆయన ఉన్నాడని ఈ మాట మనము స్పష్టంగా చూస్తున్నాం. అనగా అర్థం ఏంటంటే, ఆదిలో దేవాది దేవుడు వాక్యముగా ఆయన ప్రత్యక్షమయ్యాడు అని భక్తుడు ఆది కాండములో ఈ గ్రంథాన్ని వ్రాసింది మోసే భక్తుడు. ఆ మోసే భక్తుడు ఈ గ్రంథాన్ని వ్రాస్తూ ఉన్నప్పుడు ఆ మంచి మాటను ఆయన మాట్లాడాడు. అనగా వాక్యము దేవుడు ఆయన రాజ్యం ఈ మూడు కూడా ఈ లోకంలో స్థిరమని మనం చెప్పుకున్నాం. అనగా దేవుడు అని అంటే ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు సర్వాధికారి, దేవుడు సార్వభౌముడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు ప్రేమామయుడు, దేవుడు కనికర సంపూర్ణుడు, దేవుడు క్షమాపణ కలిగిన వాడు, దేవునికి ఉన్న గుణగణాలు ఇవన్నీ కూడా ఆయన కలిగి ఉన్నాడు. దేవునికి ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ ఆయన కలిగి ఉన్నాడు. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు, ఇవన్నీ కలిగి ఉన్న ఆ దేవాది దేవుడు ఆయా కాలాలలో ఆయా సందర్భాల్లో ఆయా సమయంలో తనలో ఉన్న ఒక్కొక్క క్రియని ఒక్కొక్క స్వభావాన్ని తన ప్రజల పట్ల దేవుడు కనపరుస్తూ వచ్చాడనమాట. ఎక్కడైనా పాపి కనిపిస్తే పాపిని క్షమించే పాత్రను ఏసయ్య ఆ విధంగా ధరిస్తూ కనపరుస్తూ వచ్చాడయ్య. ఎవరైనా ఆదరణ లేకుండా ఓదార్పు లేకుండా ఉంటే వారి మధ్యలో ఏసయ్య ఆదరించేవాడుగా కనిపించాడు, ప్రత్యక్షమవుతూ ఉండేవాడు. ఎవరైనా జీవితంలో విసికి వేసారిపోయి ఉంటే ఆయన సమాధానకర్తగా ప్రత్యక్షమవుతూ వచ్చాడాయన. అనగా అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఎవరైనా దయ్యములతో రోగములతో బాధపడుతూ ఉంటే వారి మధ్యలో కూడా దేవుడు ఏమని స్వస్థపరచేవాడుగా ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడు. అనగా అర్థం ఏంటంటే, దేవుడు తన కలిగిన స్వభావాన్ని తన ప్రజల ముందు అప్పుడప్పుడు కూడా అవసరానికి తగ్గట్టుగా అనుగుణంగా అప్పుడప్పుడు ప్రభుల వారు ఏమండి ఆయన ప్రత్యక్షతను చూపించుకుంటూ వచ్చాడు, తను తాను కనపరుచుకుంటూ వచ్చాడు. అనగా అర్థం ఏంటంటే, దేవుడు ఈ స్వభావాలన్నీ కలిగి ఉన్నాడు, దేవుడు ఇటువంటి గుణగణాలు అన్నీ కూడా ఆ దేవుడు కలిగి ఉన్నాడు అని
మనం గమనించి ఆలోచించాలి. ఈ స్వభావాలన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి అని మనం ఆలోచన చేసినట్లయితే 2022 సంవత్సరముల క్రితం ఈ లోకానికి మనుషునిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభులో ఇవన్నీ మనకు కనబడుతూ ఉన్నాయి, ఇవన్నీ మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నాయి, ఇవన్నీ దేవుడు మన కళ్ళ ముందు ఆయన చూపిస్తూ చూపించుకుంటూ వచ్చాడు. ఆయన తన స్వభావం ఈ విధమైనది, తను ఈ విధంగా ఉంటాడు, ఆయన ఈ విధమైన స్వభావాన్ని కలిగి ఉన్నాడు అని ఆ ఉద్దేశాలు అప్పుడప్పుడు దేవుడు కనుపరుస్తూ ప్రత్యక్షపరుస్తూ ఆయన వచ్చినట్టుగా మనము బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉంటున్నాం. అనగా దేవుడు స్థిరమైన వాడు, దేవుడు స్థిరమైన వాడు అని మనము గమనించి ఆలోచించాలి. యేసయ్య బైబిల్ గ్రంథములో ఒక చక్కని మాట చెప్పాడు ఆయన. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, నేను విడవను, నిన్ను ఎడబాయను అని ప్రభు చెప్పాడు. నేను విడవను, నిన్ను ఎడబాయను అని ప్రభు చెప్పాడు. యోహాను సువార్త 14:1-3 వచ్చిన భాగాలు, యోహాను సువార్త 14:1-3 ఉన్న వాక్యాలు మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, నేను ఉండి స్థలంలో మీరును ఉండులాగిన నేను మరలా వచ్చిన తీసుకుని పోదును అని ప్రభు చెప్పాడు. నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండే విధంగా నేను మరలా మీ కొరకు వచ్చి నేను తీసుకుని మిమ్మల్ని వెళ్ళగలుగుతాను అని యేసయ్య ఆ విధంగా అని చెప్పాడు. అనగా దేవుడు ఎలాంటి వాడు అని అంటే, తనను ప్రేమించిన వాడిని, తన మీద ఆధారపడిన వాడిని, తన మీద నమ్మకం ఉంచిన వాడిని, నమ్మిన వాడిని ఎప్పుడు కూడా ఆ దేవుడు విడవడు, ఎడబాయడు అని మనం తప్పనిసరిగా ఆలోచన చేయగలగాలి. ఆయన విడవడు, ఎడబాయడు అనగా అర్థమేంటి అని అంటే, దేవుణ్ణి నమ్ముకున్న వాడిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు అనే సంగతి ఈరోజున క్రైస్తవులు, క్రైస్తవ లోకం, ఈరోజున ప్రజలు ఈరోజు ఆ విధంగా మనము ఆలోచన చేయగలగాలి. అనగా మనం ఒక్కసారి ప్రభువును నమ్మినట్లయితే, నమ్మగలిగితే మన మీద తన కనికరం, తన కృప ఎప్పుడు దేవుడు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంచి మన మీద తన కనికరం మాసిపోకుండా, దుర్జారిపోకుండా, అది వంగలిపోకుండా మన పట్ల దేవుడు ఎప్పుడు తన కృపను మన పట్ల ఆయన చూపిస్తున్న దేవుడిగా ఆయన ఉన్నాడని మనం ఈ రోజున గమనించి ఆలోచించాలి. దేవుడికి నాశనము లేదు, దేవుడు స్థిరుడు, ఆయన ఎల్లప్పుడూ ఉండువాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడు ఆయన. ఆయన అనే మాట ఏంటంటే, ఆదియు నేనే, అంతము కూడా నేనే, అల్ఫయు ఒమేగయు నేనే అని ప్రభు చెప్పారు. ఆయన ఆది, ఆయన అంతం, ఆయన ప్రారంభంలో ఉన్నాడు, ఆయన ముగింపులో కూడా మన జీవితాలతో మనతో పాటు ఉన్న మహోన్నతమైన దేవుడిగా ఆయన ఉన్నాడని మనం ఈ రోజున గ్రహించి ఆలోచించాలి. ఆయన వాక్యానికి ఉన్న గొప్ప ప్రత్యేకత, ఆయన వాక్యానికి ఉన్న గొప్ప ఆశీర్వాదం, గొప్ప శక్తి సామర్థ్యాలు అని మనం గ్రహించి ఈరోజు ఆలోచన చేయగలగాలి. రెండవది ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, రెండవది వాక్యము అని మనము గమనించి ఆలోచించాలి. అనగా వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం, వాక్యము దేవుడై ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు. అనగా వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అనగా అర్థమేంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరధారిగా ఈ లోకంలో 33 సంవత్సరముల 6 మాసాలు జీవించిన తర్వాత ఆయన జీవితాన్ని ముగించి మానవులందరి కొరకు కలువరి శిలువలో ప్రాణాలు పెట్టి రక్తాన్ని కార్చి ఆయన మరణించి సమాధి చేయబడి మనుషులుగా ఆయన 3వ దినమున మరలా లేచి అందరూ చూస్తుండగానే తాబోరు కొండ మీద నుండి యేసయ్య ఆరోగ్యమై పరలోకానికి వెళ్ళిపోయారే. తాబోరు కొండ మీద అందరూ చూస్తుండగా గలిలయ ప్రాంత ప్రజల ముందు అనేక మంది చూస్తూ ఉండగా
ఆ పరివారం అంతటి ముందు కూడా ఆయన ఆ విధంగా ఏమండి ఆకాశానికి కొనుక్కోబడ్డాడు మేఘముల మీద. అనగా అర్థం ఏంటి అని అంటే ఆయన లోకానికి దేవుడిగా వచ్చాడు, దైవత్వాన్ని కలిగి వచ్చాడు, దేవుడికి లోకంలో మనుషుల పోలికలో జీవించాడు. అయితే ఆయన చనిపోయి భౌతికంగా ఆయన పరలోకానికి ఆరోగ్యమై వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతూ 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 ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఈ లేఖన భాగాలను మనకు దేవుడు ప్రసాదించి వెళ్ళిపోయాడు. ఆయన ఈ లేఖన భాగాలను మనకు దేవుడు ప్రసాదించి మనకి ఇచ్చి మనకు అనుగ్రహించి ఆ దేవుడు ఆయన అందరు చూస్తుండగా ఆరోగ్యమై వెళ్ళిపోయాడు. ఇక్కడ ఉన్న ఈ లేఖనాలన్నీ కూడా దైవాదేశం వల్ల కలిగినవే, దేవుని అభిషేకం వల్ల కలిగిన లేఖన భాగాలు ఇవన్నీ కూడా. దైవాదేశం వలన కలిగిన ఈ లేఖన భాగాలు అన్నీ కూడా మనుషులు ఖండించుటకు, మనుషులు గడ్డించుటకు, మనుషులు సరిచేయుటకు, మనుషులు తప్పు చూపించుటకు, మనుషులు తప్పు నుంచి విడిపించుటకు అనేకమైన ప్రయత్నాలు, అనేకమైన మార్గాలు పలు రకాలుగా ఈ వాక్యం మన జీవితంలో ఆ విధంగా ఉపయోగపడుతుంది అని మనము గమనించి ఆలోచించాలి. అనగా ఈ వాక్యానికి ఉన్న శక్తి ఎంత అని మనం ఆలోచన చేయగలిగితే, ఒక వ్యక్తి నమ్మితే ఆ నమ్మిన వ్యక్తిని ఈ లోకము నుండి ఆ లోకానికి తీసుకొని వెళ్ళగలిగే ఆ శక్తి, ఆ సామర్థ్యత, ఆ ఎబిలిటీ అనేది ఈ వాక్యానికి ఉందని మనము గమనించి ఆలోచించాలి. అందుకే భక్తులు వాక్యాన్ని ఘనపరుస్తూ వచ్చారు, అందుకే భక్తులు వాక్యాన్ని హెచ్చిస్తూ వచ్చారు, అందుకే వాక్యం మీద నైనా నేను ఈ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను అని భక్తులు ఆ విధంగా చెప్పగలిగిన వ్యక్తులుగా ఉన్నారు. ఎందుకు అని అంటే అందుకనే ఎప్పుడు 4:12 ఏమండి ఎప్పుడు ఏమండి ఆ వాక్యం అంటున్న మాట ఏమిటంటే, భక్తుడు అంటాడు ఈ వాక్యం సజీవమైన ఉంది, వాడగలిగిన కట్టుకు వంటిదై ఉండి కీళ్లను మూడుగులను అది విభజించినంత మట్టుకు దూసుకొని పోతుంది అని ఏమండి ఎదురు పత్రికలో ఒక చక్కని మాట వాడబడి ఉంది, ఆ వాడబడి ఉంది. అనగా అర్థం ఏంటంటే ఈ ఎదురు పత్రికలో భక్తుడు అంటున్న మాట ఏమిటంటే, వాక్యము ఖడ్గమని మాట్లాడుతూ వస్తున్నాడు, వాక్యం ఖడ్గమని మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ వాక్యం అనే ఖడ్గం ఒక మనసులో చొచ్చుకుపోయినప్పుడు, దూరినప్పుడు, దూరగలిగినప్పుడు, ఒక కత్తి ఏ విధంగా ఒక మనుషుల్లో దూరినప్పుడు తన పనితో చేస్తూ ఉంటుందో అదే విధంగా ఈ వాక్యం ఒక మనిషి యొక్క మనసులో అంతరంగంలో హృదయంలోనికి అది చొచ్చి లోపలికి దిగినప్పుడు, లోపలికి వెళ్ళినప్పుడు ఆ లోపల ఉన్న అంతరంగాన్ని ఈ వాక్యం పరిశోధిస్తుంది, ఈ వాక్యం పరిశీలన చేస్తుంది. దిగిన వాక్యం ఆ మనిషిని పూర్తిగా పరిశీలన చేసి పరిశోధించి పరీక్షించి శోధించి ఆ వ్యక్తి ఎవరో ఏ విధంగా ఎటువంటి ఉన్నాడో ఆ వాక్యము ఆ వ్యక్తి యొక్క జీవితంలో నిప్పు తెలుస్తూ వస్తుంది, ఆ వాక్యం ఆ వ్యక్తి యొక్క జీవితంలో నిప్పు తెలుస్తూ వస్తుంది. ఎందుకు అని అంటే వాక్యానికి ఆ శక్తి ఉంది, వాక్యానికి ఆ బలం ఉంది, వాక్యానికి ఆ ప్రభావం ఉంది. అందుకని 8:13 భక్తుడు దేవుని యొక్క వాక్యం ఏమండి కత్తి అది రెండంచులు వాడగలిగిన ఖడ్గం అని వాడగలిగిన ఖడ్గం అని భక్తుడు ఆ విధంగా చెబుతున్నాడు. ఈ రెండంచులు వాడగలిగిన ఖడ్గం అని పడే ఈ వాక్యం ఎవరైతే వింటారో, ఆశ పెట్టుకుంటారో, అనుసరిస్తారో, వాక్యాన్ని ఆస్వాదిస్తారో, వాక్యానుసారంగా జీవిస్తారో, నిజంగా వారి బ్రతుకులో గొప్ప కార్య సాధనాన్ని చేయడానికి ఈ వాక్యం ఆ మనుషుల్లో దోహదపడుతుంది, ఉపయోగపడుతుంది, ప్రయోజనకారిగా ఉంటుంది. ఆ వాక్యం అప్పుడు ఆ మనుషుల్లో గొప్ప సాధనాన్ని కలిగించే ఒక సాధనంగా ఉంటుంది అని మనము గమనించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. మనం గ్రహించాలి, మనం ఆలోచన చేయాలి, మనం ఈ మాటలు మనసులో పెట్టాలి. అయితే దేవుడు
దేవుని వాక్యం స్థిరం. మూడవది ఏది అని మనం ఆలోచన చేసినట్లయితే, మూడవది దేవుని యొక్క రాజ్యం అని మనము గమనించాలి. దైవ రాజ్యం, దేవుని రాజ్యం, ఈ రాజ్యం అని మనము గమనించాలి. ఈ రాజ్యము అన్ని రాజ్యాల కన్నా భిన్నంగా ఉన్న రాజ్యం ఈ రాజ్యం. ఈ రాజ్యం వేరు, ఈ లోకంలో ఉన్న రాజ్యాలు వేరు. ఆ రాజ్యం ఈ రాజ్యాలకు వ్యతిరేకంగా ఉంది, భిన్నంగా ఉంది. ఈ రాజ్యంలో ఏమున్నాయి అని అంటే, సమస్యలు, కరువులు, బాధలు, ఇబ్బందులు, యుద్ధాలు, ప్రళయాలు, ఓ నష్టాలు, విపత్తులు, ఓ కర్కోటకమైన శ్రమలు, కష్టాలు, ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఇవన్నీ మనం చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ ఈ లోకంలో ఉన్నాయి. కానీ యేసురాజు రాజ్యంలో ఏముంది అని అంటే, శాంతి ఉంది, సమాధానం ఉంది. అరణ్యమైన యేసురాజు రాజ్యంలో ప్రశాంతత ఉంది, నెమ్మది ఉంది, కృప క్షేమం ఉంది, ఆనందం ఉంది, సశస్యామం ఉంది. అక్కడ ఆకలి దప్పుగా ఉండనే ఉండవు. అక్కడ పగ, కక్ష, తాత్పర్యం ఆ స్థలంలో ఉండనే ఉండవు. ఎందుకంటే అంత రంగేదైన రాజ్యం యేసురాజు రాజ్యం అని మన నిరోధన గ్రహించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి మూడు వచ్చిన భాగాల్లో భక్తులు అంటున్న మాట ఏంటంటే, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని అంటున్నాడు ఆయన. నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని ప్రభు ఆ విధంగా అంటున్నాడు ఆయన. యేసయ్య నీకన్నా నాకన్నా ముందుగా ఆయన పరలోకానికి వెళ్ళింది దేని కొరకు అని అంటే, ఆయన లోకపు జీవితాన్ని ముగించి ఆయన మరణించి రక్తాన్ని కాచి ప్రాణం పెట్టి ఆయన ఎందుకు వెళ్ళాడు అని మనం ఆలోచన చేయగలిగితే, ఆయన నీ కొరకు, నా కొరకు, తన పట్ల విశ్వాసం ఉంచిన వారి కొరకు, తన పట్ల వైభక్తులు నిలిపిన వారి కొరకు, వారి జీవితంలో దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిన వారి కొరకు, వారి జీవితంలో జీవితాన్ని అంతవరకు పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకున్న వారి కొరకు, నిష్ట గరిష్టంగా దేవుని కొరకు జీవించిన వారి కొరకు ఒక మహిమ కలిగిన పట్టణాన్ని నిర్మించాలని, ఒక మహిమ కలిగిన కుటుంబాన్ని కట్టాలని, ఒక మహిమ కలిగిన గృహాన్ని కట్టాలని ఈరోజు ఆ యేసయ్య నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కూడా ఒక నివాసము కట్టాలి అని మనందరికన్నా ఆయన ముందుగా ఆయన ఆ లోకానికి వెళ్ళాడు అని మన రోజున గ్రహించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో చాలా మందికి నిలువ నీడ లేదు. ఈ లోకంలో చాలా మంది జీవితంలో వారి నివాస స్థలాలు కోల్పోతూ ఉన్నారు. లేకుండా జీవించిన వారు చాలా మంది ఉన్నారు. చెట్టు కింద, గొట్టు కింద, పుట్ట కింద, ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పంచను ఉండేవారు ప్రపంచంలో నివాసం లేకుండా చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్న ఈ బాధలు, ఈ శ్రమలు అక్కడ ఎప్పటికి కూడా మనకు ఉండవని మనము గ్రహించి ఆలోచించాలి. తాము కట్టుకున్న ఈ నివాసాల కన్నా ఆ నివాసం భిన్నమైనది. ఆ నివాసానికి సాటి ఈ లోకంలో నివాసాలు ఏవి కూడా రానే రావని ఈరోజు మనం అర్థం చేసుకొని ఆలోచన చేయగలగాలి. అనగా నివాసము దేని కొరకు అని అంటే, ఒక మనుషుడు స్థిరంగా ఒక నివాసాన్ని కలిగి ఉండాలి కనుక పదంతా కష్టపడి శ్రమించి వచ్చిన తర్వాత తన గూడిలో తాను ఉండాలి కనుక ఒక నివాసం ఈ భూ ప్రపంచంలో ప్రతి మనుషునికి కూడా అవసరమే, ప్రతి మనుషునికి అవసరమే. అదేవిధంగా మనం లోకంలో జన్మించాం, మనం లోకంలో పుట్టాం, పెరిగాం, జీవన మరొకటి కొనసాగిస్తూ ఉంటున్నాం. మనం లోకంలో జీవన యాత్ర మనం చేస్తూ ఉంటున్నాం. ఈ యాత్ర ఈ లోకంలో ముగించిన తర్వాత మన ఆత్మకు ఒక సొంత నివాసం అంటూ అవసరం. మనుషుల్లో దేవుడు పెట్టిన ఈ ఆత్మకు ఒక రోజున సొంత నివాసం అంటూ అవసరం. ఆ నివాసాన్ని నీ కొరకు, నా కొరకు, నీ ఆత్మ కొరకు, నా ఆత్మ కొరకు, నా ఆత్మ కొరకు ప్రభులు వారు కట్టాలని ఆయన నీకన్నా నాకన్నా ముందుగా ఆయన పరలోకానికి వెళ్ళిన గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడని
ఈరోజు దైవ వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. కనుక అది రాజ్యం స్థిరమని మనం గమనించి ఆలోచించాలి. ఉక్రెయిన్ దేశంలో పెద్ద పెద్ద భవంతులు, పెద్ద పెద్ద టవర్లు, పెద్ద పెద్ద ఏమండి కట్టడాలు అన్నీ కూడా కళ్ళ ముందు బాంబుల దాడికి కూలిపోతూ ఉన్నాయి. ఏమండి పేద మేటలు వాళ్ళు కూలిపోతూ ఉంటున్నాయి. చిన్న బొమ్మలు కట్టుకుని బిడ్డలు ఏ విధంగా దాన్ని తిరిగి కొట్టేస్తారో ఆ విధంగా పెద్ద పెద్ద భవంతులు, అన్ని సౌకర్యాలు కలిగిన ఆ భవంతులన్నీ కూడా కూలిపోతూ నెలవంటమైపోతూ ఉన్నాయి. ప్రజలు బిక్కిబిక్కుమంటూ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో వాడు చేయని ప్రయత్నం చేయని సాహసం ఏది కూడా లేదనమాట. ఈ సాహసంలో, ఈ ప్రయత్నంలో కొంతమంది ప్రాణములు పోతున్నాయి, కొంతమంది అసలు మాస్తూ ఉన్నారు, కొంతమంది ఏమండి అనేక మంది జీవితాలలో అనేక మంది తమ తమ దేశాన్ని, వారి దేశాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అనగా అర్థం ఏంటంటే వాళ్ళు అనుకుని ఉంటారు ఈ విధంగా, వాళ్ళు అనుకుని ఉంటారు ఈ విధంగా. ఆ మాట ఏంటంటే నేను కట్టుకున్న ఈ కట్టడం నా జీవితంలో నాకు స్థిరమే, నా బిడ్డలకి నాకు చాలా కాలం సరిపోతుంది అని అనుకుని ఉంటారు వాళ్ళు. నేను కట్టిన ఈ కట్టడం, నేను నా బిడ్డలు, నా బిడ్డల బిడ్డలు చాలా కాలం ఇందులో సంతోషంగా హ్యాపీగా సమాధానకరంగా ఉంటారు అని అనుకుని ఉంటారు. కానీ వారి జీవితంలో వారి ఆశలన్నీ కూడా అడియాసలుగా మార్చబడ్డాయి. వారి జీవితంలో వారికున్న ఆశలన్నీ కూడా పేటమేడల వలె ఒక్కొక్కటి కూలిపోతూ, పడిపోతూ, పతనమైపోతూ వచ్చాయి. ఎందుకు అని అంటే నీకు నాకు మనకందరికి ప్రభు ఒక కట్టడాన్ని కడుతూ ఉన్నాడు. ఆ నిర్మాణము చేతితో కట్టింది కాదు, ఆ నిర్మాణం ఆత్మ సంబంధమైనది, ఆ నిర్మాణం ఆశీర్వాదకరమైనది. ఆ నిర్మాణానికి ఇక్కడ ఉన్నవి ఏవి కూడా సాటి రావు సరితోకమని మనం ఈ రోజున గ్రహించి ఆలోచించి అర్థం చేసుకోవాలి. అనగా అర్థమేంటి అని అంటే ఆ కట్టడము చేతి కట్టడాలు కాదు, ఆ కట్టడాలు మనుషులు కట్టే కట్టడాలు కాదు, ఆ కట్టడాలు మనుషుని నిర్మాణాలు కాదు. దేవుడే నీ కొరకు నా కొరకు అద్భుతంగా నిర్మిస్తున్న ఒక ఆశీర్వాదకరమైన కట్టడాలు అని మనం రోజున ఆలోచన చేయగలగాలి, భోజనం చేయగలగాలి. ఈరోజు నీ కొరకు నా కొరకు ఒక మంచి ఇల్లు దేవుడు కట్టిస్తూ ఉన్నాడు, ఆయన పని కొనసాగిస్తూ చేస్తూ ఉంటున్నాడు. ఈరోజు నీవు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ లోకానికి వెళ్ళగలుగుతామా? ఆ ఇంటిలో ఉండగలుగుతామా? మనం ఆ గృహాన్ని సొంతం చేసుకోగలమా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచించి అర్థం చేసుకోవాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా నిరీక్షణ కలిగి జీవించాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉంటూ పరలోకం కొరకు ప్రయాసపడుతూ జీవించాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకము నాది కానే కాదు, నాకంటూ ఒక రాజ్యం ఉందని ఆ విధంగా గొప్ప విశ్వాసంతో ఆత్మీయ బలంతో శక్తి సామర్థ్యాన్ని కలిగి జీవించాలి. ఈరోజు ఈ జీవితం మనుషుల్లో కరువైపోతూ తక్కువైపోతూ ఉంది. కానీ ఒక వ్యక్తి వాక్యాన్ని నమ్మాలి, విశ్వాసం ఉంచాలి, ఆ విధంగా ముందుకు ప్రయాణాన్ని కొనసాగించాలి. అందుకని వాక్యం అంటున్న మాట ఏమిటంటే దేవుడు స్థిరం, దేవుడు మారినవాడు. ఆయన వాక్యం స్థిరం, వాక్యం ఎప్పటికీ మారదు. మూడవది ఆయన రాజ్యం కూడా స్థిరమే. మనం రాజ్యానికి వెళ్ళాలంటే మన ఈ లోకంలో మనం దేవుని మనము కలిగి సిద్ధపాటు కలిగి మనం వెలుగుగా ఉండాలి, కనపడుతూ కన్నీడు కారుస్తూ ఉండాలి, మనం సిద్ధపడి ఆ విధంగా జీవిస్తూ ఉండాలి. మరొక మాట ఏంటంటే ఇవన్నీ కలిగి సిద్ధపాటు కలిగిన వారు మాత్రమే ఆ రాజ్యానికి వెళ్ళగలుగుతారు. ఇవన్నీ కలిగి సిద్ధపాటు కలిగి ఉన్నవారు మాత్రమే ఆ రోజున ఆ రాజ్యంలో చేరగలుగుతారు. నువ్వు చేరగలగపోతున్నావా? నువ్వు చేరగలిగే వ్యక్తిగా ఉన్నావా?
సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఉన్నావా? అంటే సిద్ధపాటు జీవితంలో ఉంటే తప్పనిసరిగా నీవు ఈరోజు ఆ రాజ్యానికి వారసుడివి, వారసురాలివి. ఆ విధంగా మనం ముందుకు సాగిపోతాం. చిన్న ప్రార్థన మనం చేద్దాం. దేవుని